నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ ప్రచార పాదయాత్ర నియోజకవర్గంలోని మోండా మార్కెట్ డివిజన్ బండిపెట్టు ప్రారంభించారు. తలసాని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తోందని, కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో లబ్ధిదారులు పార్టీలకు అతీతంగా ఉన్నారని, ప్రజల కోసం అనుక్షణం ఆలోచించే ముఖ్యమంత్రి ఉండగా వేరొక పార్టీని ఎందుకు చూస్తారని, సనత్ నగర్ నియోజకవర్గంలో గత 50 ఏళ్ల ప్రభుత్వాలలో జరిగిన అభివృద్ధి 9 ఏళ్లలోనే చేశామని అన్నారు. భారీ మెజారిటీతో ఇటు సనత్ నగర్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు. కొన్ని శాశ్వతంగా ఉండదు, బట్ నిరంతర ప్రక్రియ కాబట్టి మేజర్ గా శాశ్వతంగా ఉండేటువంటి, అంటే పర్మనెంట్ గా ఉండేటువంటి సమస్యలు ఏవైతుందో దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, అంటే దాన్ని తగ్గించుకుంటూ పోతాం. తద్వారా ఇప్పుడు మనకి ఏంటంటే, ఎప్పుడు బీటీ రోడ్ వేస్తుంది, అది ప్రస్తుతం వచ్చిన వర్షాలు వచ్చినప్పుడు లేచి, అందుకే కొన్ని ప్రాంతాలలో ఏంటంటే సెలెక్టివ్గా సిమెంట్ రోడ్లు లేచి, దానివల్ల ఏంటంటే పర్మనెంట్ తొలి అట్లా కొన్ని ప్రాంతాలు అట్లా చేసుకుంటూ పోయినాం. కొన్ని చిన్న గల్లీలు ఉన్నాయి, ఆ ప్రాంతాలలో ఎస్ఎస్ ఫ్లోరింగ్ వేసుకుంటూ పోయినాం. కొన్ని స్టాంప్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, సివరేజ్ ఇష్యూస్, అవన్నీ పూర్తి స్థాయిలో చేసుకొని ప్రజలకు ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.